బ్యాక్ టు కే మీడియా. అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ అల్లు అరవింద్ కుమారుడని అందరికి తెలిసిందే. అయితే ఆయన గంగోత్రి సినిమాకు ముందు మెగా స్టార్ చిరు డాడీ సినిమాలో చిన్న రోల్ చేశాడు. అలా సాగిన అల్లు వారి అబ్బాయి ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. ఇక అల్లు అర్జున్ తన పేరుతోనే ఓ సినిమాలో నటించాడు. అదేనండి, నిజానికి అల్లు అర్జున్ అని మనమంటాం, కానీ ఆయనకు దగ్గరైన వ్యక్తులందరూ బన్నీ అని పిలుస్తూ ఉంటారు. అదే పేరుతో వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది. అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ కూడా బాలనటుడే. మనం ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో అఖిల్ నటించి వావ్ అనిపించాడు. 1995లో నాగార్జున నటించిన సుసింద్రి సినిమాలో ఆ బుడతడు అఖిలే. తర్వాత అఖిల్ సినిమాల కంటే ఎక్కువ క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. అలా అఖిల్ రంజీ వరకు వెళ్లి సత్తా చాటుకున్నాడు. ఇక అఖిల్ తన రూట్ మార్చి టాలీవుడ్ కి మనం సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమాలో అఖిల్ రోల్ జస్ట్ క్లైమాక్స్ లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది అనుకోండి. ఇక ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ అని మనందరికి తెలిసిందే. ఇక మొదటి సినిమా తన పేరుతోనే టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు అఖిల్. టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ ని పరిచయం చేస్తూ అఖిల్ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. అఖిల్ సినిమాలో అఖిల్ సయేష సైగల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సాయిధరమ్ తేజ్. ఈయన మెగా స్టార్ చిరంజీవికి మేనల్లుడు. చిరంజీవి చెల్లెలు కొడుకే ధరమ్ తేజ్. రెయిన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ధరమ్ తేజ్ మొదటి సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఇక ఆయన సెకండ్ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమా మంచి హిట్ అవ్వటంతో సాయిధరమ్ తేజ్ ఓ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఈ హీరో కూడా తన పేరు మీద ఓ సినిమాలో నటించాడు. డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ అనుపమ జంటగా నటించిన తేజ్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఘటమనేని కృష్ణ అంటే 80లలో హల్చల్. అవును, ఆయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించాయి. ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు కృష్ణ తనయుడు ఘట్టమనేని మహేష్ బాబు. బాలనటుడిగా తన సినీ కెరియర్ ని ప్రారంభించిన మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడు. ఇదంతా పక్కన పెడితే నిజానికి మహేష్ బాబుని మనం మహేష్ బాబు అని పిలుస్తాం, కానీ మహేష్ ని ఇంట్లో నాని అని పిలుస్తారు. ఆయన భార్య నమ్రత బేబీ అని ముద్దుగా పిలుచుకుంటున్నప్పటికీ మహేష్ ని కుటుంబ సభ్యులు నాని అని పిలుస్తారు. ఎస్జే సూర్య డైరెక్షన్ లో వచ్చిన నాని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అమిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. మరొక హీరో జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా ముద్రపడ్డ జగపతి బాబు ప్రముఖ నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఇక జగపతి బాబు పేరు మీద ఓ బ్యానర్ కూడా ఉంది, అదే జగపతి ఆర్ట్ పిక్చర్స్. జగపతి బాబు 1989లో సింహస్వప్నం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతి బాబు. ఇలా చేయటం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇక 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జగ్గుబాయ్. ఇక అక్కడి నుండి హిట్ టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన సినిమా కెరీర్ నడుస్తోంది. ఇక హీరోగా సినిమాలు తీయటం మానేసిన జగపతి బాబు బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్ రోల్ పోషించి యావత్ తెలుగు సినిమా పరిశ్రమని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ సినిమాలో జగపతి బాబు నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అలా మొదలైన జగ్గుబాయ్ రీఎంట్రీ నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేతలతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. జగపతి బాబు పేరు మీద కూడా ఓ సినిమా వచ్చింది, అదే జగపతి. జనలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జగపతి చిత్రంలో జగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్లు నటించారు. ఇక ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. మరో క్రేజీ హీరో అక్కినేని నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన అక్కినేని నాగార్జున నాగ విక్రమ్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. విక్రమ్ తో మొదలు పెట్టిన నాగ్ సినీ కెరీర్ అద్భుతంగా సాగుతోంది. ఇక నాగ్ సినిమాల్లో గీతాంజలి, శివ చిత్రాలు ట్రెండ్ సెట్ చేశాయని చెప్పవచ్చు. మణిరత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. ఇక రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివ సినిమా సృష్టించిన సునామీని ఎప్పటికీ మర్చిపోలేం. ఇక నాగార్జున కూడా తన పేరుతో ఓ సినిమాలో నటించారు. 1986లో వచ్చిన కెప్టెన్ నాగార్జున సినిమాకి దర్శకుడు వివి రాజేంద్ర ప్రసాద్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఈ సినిమాలో ఖుష్బూ, రాధా హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్
ఈ పేరు వింటే మిస్టర్ పర్ఫెక్ట్ అనకుండా ఉండలేం. ఆయన సినిమాలో విభిన్న పాత్రలు చేసినప్పటికీ తన రియల్ లైఫ్ లో మాత్రం చాలా జోవియల్ గా ఉంటారు. నిజానికి వెంకీ అంటే తెలుగు ప్రేక్షకులకి చాలా ఇష్టం. ఎందుకంటే వెంకటేష్ అందరికీ నచ్చేట్టుగా సినిమాలు చేస్తూ ఉంటారు. కామెడీకి కామెడీ, మాస్ కి మాస్, రొమాన్స్ కి రొమాన్స్, ఇలా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆదరిస్తాడు మన విక్టరీ వెంకటేష్. ఇక ఆయన సినిమా రంగ ప్రవేశం గురించి చర్చిస్తే, వెంకటేష్ 1986 కలియుగ పాండవులు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడిగా 2 ఏళ్ల ప్రాయంలోనే ఆయన కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ఈ హీరో పేరు మీద కూడా ఓ సినిమా వచ్చింది. ఇక వెంకటేష్ శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన చిత్రం నమో వెంకటేశ. త్రిష వెంకటేష్ నటించిన ఈ చిత్రం కామెడీతో యావరేజ్ అనిపించుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కోవలోకే వస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. స్వయం కృషితో పైకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం చిరు గురించి మాట్లాడకుండా ఉండలేం. 1978 పునాదిరాళ్ళు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించాడు. ఆయన నటన, డాన్స్, కామెడీ టైమింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇక చిరు సైతం తన పేరు మీద సినిమా తీశాడు. కే విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సమీరారెడ్డి భూమికలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.